వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. భీమటం మండలమునకు చెందినటువంటి సారి రామానాయుడును తెలుగు యువత కార్యదర్శిగా నియమించడం జరిగింది. అందుకు సహకరించిన కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ను ప్రొద్దుటూరులోని తన నివాసంలో పూలమాల శాలువాతో కప్పి సత్కరించారు. ఆయనతో పాటు భీమటం మండల టీడీపీ అధ్యక్షులు సుబ్బారెడ్డి, మండల టీడీపీ నాయకులు పొలిరెడ్డి ఉన్నారు. అన్నా ఇటు చూడ. నా చేతి కడప జిల్లా సిద్ధవటంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహ అధికారిని సుభాషిణి విద్యార్థినులను బయటికి గెంటేయడం దారుణమని, వసతి గృహ అధికారిని సస్పెండ్ చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా నీతి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. వసతి గృహంలో పనిచేస్తున్నటువంటి వంట మనిషికి హాస్టల్ వార్డెన్కి మధ్య విభేదాలు జరిగితే వంట మనిషిని హాస్టల్ నుంచి తొలగించడానికి విద్యార్థినులతో సంతకాలు చేయాలని ఒత్తిడి చేశారని, అందుకు సహకరించిన విద్యార్థినిల వస్తువులను సామాగ్రిని బయట పడేయటం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. పెట్టలేదని అప్పటి నుంచి మా మీద కక్ష సార్, కొట్టింది సార్. కొట్టినప్పుడు అమ్మలకు ఫోన్ చేసి చెప్పినాం సార్. వాతలు బన్నాయని ఫోన్ చేసి చెప్పింటే ఇది జరిగింటే ఎవరు ఆ పిల్లలతో మాట్లాడొద్దు, ఏం చేయొద్దు, మాట్లాడితే మిమ్మల్ని టీసీ ఇచ్చేస్తాను అని చెప్పింది సార్. తర్వాత మేము దసరా సెలవులకి ఇంటికి వెళ్ళాం సార్. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ బేస్తవరం వచ్చినాం సార్. వచ్చిన తర్వాత మళ్ళీ మా అమ్మని ఇంటికి పోతుంటే పిలిచి మాట్లాడింది సార్. మాట్లాడి నన్ను పోలీస్ స్టేషన్ కాడికి తీసుకొని వెళ్ళారు అని మాట్లాడింది సార్. మాట్లాడిన తర్వాత వీళ్ళు వద్దనే వద్దు సార్ అంటే స్టేషన్లో చెప్పింది సార్. స్టేషన్లో చెప్పింటే మేము ఈ రాత్రిపూట పెట్రోల్ బయట వేసేసినాం సార్. బయట వేసేసి బీగాలు వేసినాం సార్. ఇప్పుడు ఆడిపోదు సార్ మేము, నేను మీరే చెప్పాను సార్. మేము పిల్లల్ని తీసుకోమనింది సార్. మేడం ఉంచుకొని అనింది పిల్లల్ని. కానిస్టేబుల్ మేడం, అమ్మ మీకు పండి పిల్లల్ని వేరే హాస్టల్లో మార్చుతారు అని చెప్పినారు. చెప్పగా మేము పోయినాం పిల్లల్ని తీసుకెళ్దాం. నా పెట్లు బయట చేసేసి పంపించేసింది, గేటు బేగ వేసేసింది. పిల్లలు బయట ఈ టైంలో ఎక్కడ మమ్మల్ని ఫోన్ చేసి పిలిపించినారు వెనక్కి. అమ్మ మాకు బయట వేసి బేగ వేసేసినారు, మేము ఎక్కడికి పోవాలి ఇప్పుడు, మీరు రండి అని చెప్పి ఫోన్ చేసినారు మా పిల్లలు. మళ్ళీ బాకరాపేట నుంచి ఇక్కడికి వచ్చినాం సార్. మేము ఇప్పుడు మా పిల్లలకు న్యాయం చేయాలి. ఒకవేళ మేము లేకపోతే మా పిల్లల పరిస్థితి ఏంటి? న్యాయం చేయండి మీరే. అంతవరకు ఉండించుకుంటామన్నా ఉండించుకోవట్లేదు సార్ అన్నారు. వద్దు మీ ఆశ్రమించి ఇప్పుడే వెళ్ళండి వెళ్ళండి అంటుంది సార్. చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ఇన్ఛార్జ్ వెంకటేష్ను చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు భవానీ రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ఇన్ఛార్జి బాధ్యతలు సక్రమంగా నిర్వహించి సేవలందించినందుకు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు హుస్సేన్, జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు జయరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్, పత్తి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేలు పోర్మామిల్ల రోడ్లో ఓ తుఫాన్ వాహనం గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొంది.
అదే తరలో బద్వేల్కు వస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేష్ తన వాహనంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి చేర్పించి మానవత్వం చాటుకున్నారు. కాదు ఏ దగ్గర అయితే అట్లా బొమ్మలు పోర్మంగల్ పోర్మంగల్ పోర్మాలే బన్న సార్ చిత్రం మొన్న మొన్న లేదులే మన బండ్ల ఎక్కిచ్చిపో ఇచ్చేలే వెళ్తారులే మన బండ్ల దీపరా భయ ఒకటి ఏ దీపరా మనే కాస్త దీపం తమ్ముడు స్లో వెళ్ళు తమ్ముడు ఉన్ని ఉన్ని లేపో ఫస్ట్ హాస్పిటల్ పిలుచుకున్నాం సత్యనపల్లిలో విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ దారి తప్పారు విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించారు ఐదవ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడు హుస్సేన్ నీలి చిత్రాలు చూపిస్తున్నారు విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది సత్తెనపల్లి మండలం వడ్డవల్లి ఏరియా శాలివాహన నగర్ జెడ్పీ ఏపీ స్కూలు ఉర్దూ స్కూల్ 17వ వార్డు 18వ వార్డు రెండు స్కూల్ ఒకే స్కూల్ ఇద్దరికి ఉర్దూ స్కూల్ తెలుగు స్కూల్ ఒకే చోట పెడుతున్నారు ఉర్దూ స్కూల్ సారు 4వ తరగతి పిల్లల్ని 5వ తరగతి పిల్లల్ని హెరాస్మెంట్ చేయటం వాళ్ళని గలీజ్ గలీజ్గా వీడియోలు చూపించే వాళ్ళందరినీ శాలిని చాలా బాధపెట్టి పిల్లల్ని చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులు నమ్ముకొని పొలానికి పోయి కష్టపడి వచ్చేవాళ్ళు అలా వాళ్ళని నమ్మి మేము వదిలిపెట్టిపోతే ఆ సార్ చేయాల్సింది ఇదేనా ఆ సార్ పేరు హుస్సేన్ సార్ కమర్పూడి అండి ఆయన చేయాల్సింది ఈ పనేనా అని ప్రతిష్ట పది మంది చెప్పాల్సిన పరిస్థితి అయింది ఆయన పది మంది చాలా చెప్పించుకునే పరిస్థితి వచ్చింది ఆయన ఆయన ఎక్కడున్నా మా ముందు పిలిచిరావాల్సిందే మాత్రం పెట్టాము వార్డ్ కౌన్సిలర్లు అందరూ ఇక్కడే ఉన్నారు ఆయన్ని మాత్రం పిలుచుకురావాల్సిందే విశాఖ జ్ఞానాపురం వద్ద సెక్రెడ్ హార్ట్బర్న్ ఎయిడెడ్ బాలికోన్నత పాఠశాల మూసివేత నిర్ణయంపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు జ్ఞానాపురం రోడ్డు మీద బైఠాయించి ఆందోళన తల్లిదండ్రులు చేశారు ఎయిడెడ్ స్కూల్ మూసివేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు అర్థాంతరంగా స్కూల్ మూసివేస్తే విద్యార్థుల భవిష్యత్ ఏంటని తల్లిదండ్రులు యాజమాన్యాన్ని నిలదీశారు మా పేదవాళ్ళు మంచి స్కూల్ అని చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ చేసుకొని రెండు రోజులు కదా చెప్పారు పిల్లలే చెప్పారు కవర్ పెట్టారు పిల్లలే చెప్పారు మాకు స్కూల్ మూసేస్తున్నామమ్మా అంటే పిల్లలు ఇంటికి వచ్చి గోల గోల పెట్టి ఏడుస్తున్నారండి పిల్లలు మంచం మీద పడుకొని అలా ఏడుస్తున్నారంటే మాకు ఏడుపు వచ్చింది పిల్లలకి అది చూసి స్కూల్ బాగుంది స్టడీ బాగుంది కష్టపడి పిల్లల్ని ఆ స్కూల్లో ఉంచుతామా స్కూల్ ఉండాలి జైలు
విజయనగరం జిల్లా పొబ్బిలి మండలంలో 1962 1965 1971లో పాకిస్తాన్ ఇండియా చైనా ఇండియా యుద్ధంలో పాల్గొని ఇండియాకు విశిష్ట సేవలు అందించి పదవి విరమణ పొందిన మహంత సత్యం బెహరా అప్పన్న తామనేని నారాయణరావు గజ్జల సామ్యుల్కు స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఆర్గనైజేషన్ స్టేట్ సెక్రటరీ ఆర్ వెంకట్నాయుడు జిల్లా అధ్యక్షులు మరడ అప్పారావు ఆధ్వర్యంలో వీరపొప్పిలి మాజీ సైనికుల సంక్షేమ సంఘం వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ సైనికులకు పుష్పగుచ్చాలు ఇచ్చి సాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు అందరూ ఒకే చోట కలుసుకుని దేశ సరిహద్దుల్లో వారు చేసిన సేవలను అభిప్రాయాలు వ్యక్తపరిచి జనగణమన గీతం పాడి అందరూ భరతమాతకు జయజయలు తెలిపారు. అదే రకంగా మీ అందరూ కూడాను భారత ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, చదువు కోసం మీ పిల్లల కోసం ఏర్పాటు చేసిన రిజర్వేషన్ కూడా ఇట్లే చేసుకోవాలని కోరుకుంటున్నామండి. జై హింద్. శుభాకాంక్షలండి. ఈరోజు బొబ్బిల్లో 1971 వార్లో పార్టిసిపేట్ చేసినటువంటి వీర సైనికులకు సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మాన గ్రహీతులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. అందులో ముఖ్యంగా సత్యం గారు, శామ్యుల్ గారు, దవరప్పన్న గారు, నారాయణ గారు పార్టిసిపేట్ చేయడం జరిగినది. అదే రకంగా ఇక్కడ ఇది కండక్ట్ చేసినటువంటిది జిల్లా మాజీ సైనికుల సంఘం గౌరవ అధ్యక్షులైనటువంటి అప్పారావు గారు, అదే రకంగా సతీష్ గారు, ప్రెసిడెంట్ గారు, మిగతా కార్యకర్తలందరూ కూడాను పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా నిర్వహించారు. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేసి ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నామండి. అదే రకంగా జిల్లా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మీడియా వారు మా యొక్క సమస్యల్ని మా యొక్క సమస్యలతో పాటు మేము పొందవలసిన బెనిఫిట్స్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం ముందు ఉంచుతున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ 71 వారిలో పార్టిసిపేట్ చేసినటువంటి సైనికులను సన్మానించి వారి యొక్క ఔన్నిత్యాన్ని చాటుకున్నారు. ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా లింగాపూర్ మండలం మిట్ట జలపాతంలో గల్లంతైన అరుణ్ కుమార్ మృతదేహం లభించింది. నిన్న స్నేహితులతో కలిసి మిట్ట జలపాతం అందాలను చూడటానికి వచ్చిన అరుణ్ కుమార్ సెల్ఫీ ఫోటోలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మృతి చెందినట్లు స్నేహితులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం గజ ఈతగాళ్లు జలపాతంలో వెతికి మృతదేహాన్ని బయటకు తీశారు. కేరమేరి మండలం సాకడ గ్రామ పంచాయతీ కొమరంభీం చౌరస్తా వద్ద కొమరంభీం 81వ వర్ధంతి వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పెద్ద సాకడ, చిన్న సాకడ, సాకడ బి, హార్టీ గ్రామాల పటేలు, దేవరీలు ప్రజలు సాంప్రదాయబద్ధంగా డప్పు వాయిద్యాలతో ర్యాలీగా కొమరంభీం విగ్రహం వద్దకు వచ్చి పూజా కార్యక్రమాలు చేసి జెండాను ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెందూర్ మోతిరం మాట్లాడుతూ కొమరంభీం స్ఫూర్తితో అందరం ముందుకు సాగి మన హక్కుల కోసం ఉద్యమం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాడవి సుమిత్రాబాయ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెందోర్ ఆనందరావు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవ సందర్భంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు విజయనగరం జిల్లా పార్వతీపురం, సీతానగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తూ అలుపెరగని రక్షకులని, సమాజాన్ని, ప్రజలను కాపాడేందుకు తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు తమ ప్రాణాలను త్యాగాలు చేశారని సీతానగరం ఎస్ఐ బి మురళి పోలీసుల అమరవీరుల సేవలను, త్యాగాలను స్మరించుకుంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు పలువురు పాత్రికేయులు కూడా పాల్గొన్నారు. అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ అండి. పోలీసు ఉద్యోగంలో కరోనా సమయంలో ప్రతి సందర్భంలో ఆర్నిసులు పనిచేస్తూ ప్రజల కోసమే వాళ్ళ ప్రాణాలను అంకితం చేసిన పోలీసు వారిని స్మరించుకోవడం కోసం మేము అక్టోబర్ 21వ తేదీన పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం, తర్వాత ఆ వారం మొత్తం పోలీసు సంస్మరణ వారోత్సవాలు జరుపుకోవడం ఆనవాయితే అండి. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి గ్రామంలోనూ, పాఠశాలల్లోనూ, తర్వాత అన్ని రకాలుగా పోలీసుల యొక్క త్యాగాలను ప్రజలకు తెలియజేయడం కోసం ఈ వారోత్సవాలని జరుపుకుంటున్నాము. అందరికీ పోలీసుల పట్ల మంచి భావన ఉండాలనే ఉద్దేశంతో, మా తల్లకు సేవలన్నీ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వారోత్సవాలు చేయడం జరుగుతుంది సార్. తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవడంతో సెంటర్ల వద్ద విద్యార్థులతో రద్దీగా మారింది. పరీక్ష కేంద్రాల వద్ద బోర్డులకు హాల్ టికెట్ నెంబర్లు వేశారు. కానీ చాలా మంది విద్యార్థులకు ఆ నెంబర్లు అర్థం కాకపోవడంతో ఎన్నో అవస్థలు పడ్డారు. కాలేజీ యాజమాన్యం గాని, ప్రభుత్వం గాని విద్యార్థులకు అర్థమయ్యేటట్లు ప్రత్యేక టీచర్ని నియమిస్తే బాగుంటుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల లోపు వచ్చిన విద్యార్థులకు మాత్రమే తరగతి గదిలోకి అనుమతించారు. ఆలస్యంగా వచ్చిన ఒక విద్యార్థిని అధికారులు అనుమతించకపోవడంతో విద్యార్థి వెనుతిరిగారు. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు శానిటేషన్, థర్మల్ స్కానింగ్ చేస్తూ అనుమతించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించే విధంగా, పరీక్షా కేంద్రంలో భౌతిక దూరం పాటించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. మీకు టైం ఈ టైం అయినా ఎక్కడ వెళ్ళిపోయింది మేము ఫోన్ చేయదా అక్కడ తొమ్మిది లోపు రాదు పోతుంటా నిజామాబాద్ జిల్లా రూరల్ పరిధిలోని ఎన్హెచ్ఏఏ చేస్తున్న రోడ్డు పనులను నిర్మల్ నుంచి ఇంద్రవాయి వరకు పనులను జక్పానలి మండలం అర్గుల్ వద్ద పీడీఏ శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీలు చేసి పర్యవేక్షించి పలు సూచనలు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పీఎం దీనదయాల్, గౌరీనాయక్, రామారావు, ఎన్హెచ్ఏఐ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాము. వక్సు పర్యవేక్షణ చేయడం ద్వారా ప్రోగ్రెస్ బాగానే ఉంది. ఈ వక్స్ అన్ని 8 లొకేషన్స్లో వక్స్ జనవరి 2022కి ఎండ్ కల్లా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇంకొకటి పద్మాజీవాడ దగ్గర బియూబీ ఉంది, అది కూడా త్వరగా శాంక్షన్ చేయించి ఆ వర్క్ కూడా స్టార్ట్ చేసి ఒక 9 నెలల్లో బై జూన్ ఎండ్ ఆ జూలై ఎండ్ కల్లా అది కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇవాళ వర్క్ ఆర్గుల్ దగ్గర పర్యవేక్షణ చేస్తున్నాం. ఈ లొకేషన్స్ ఐడెంటిఫై చేసినాయి, బ్లాక్ స్పాట్ లొకేషన్స్. బేసికల్గా ఈ వర్క్స్ యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయడానికి, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి సౌకర్యం కల్పించడానికి చేస్తున్న వర్క్స్. అందువల్ల ఈ వర్క్స్ యుద్ధ ప్రాతిపదికన చేసి త్వరగా కంప్లీట్ చేసి అందరికీ సౌకర్యం కల్పించడానికి, యాక్సిడెంట్స్ రిడ్యూస్ చేయడానికి చాలా దోహదపడతాయి అన్నమాట. త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం. తెలంగాణ ప్రభుత్వం శ్రీరాంపురం నుండి మంచిర్యాల మీదుగా వాన్కిడి వరకు 4-way రహదారి ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కానీ ఈ రహదారి పనులు ప్రమాదానికి నిలువుగా ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. రహదారి పనులు జరుగుతున్న చోట కాంట్రాక్టర్లు దుమ్ము లేవకుండా కనీసం రోజుకు 4 సార్లు వాటర్ స్ప్రే చేయాలి. కానీ ఎలాంటి వాటర్ స్ప్రేలు చేయకుండానే పనులు కొనసాగిస్తున్నారు. దీనివల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని నాణ్యమైన రహదారిని ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆ
ఇది ప్రతి బండి భవను ఎందుకంటే పెద్ద పెద్ద బండ్ల భవంగా అక్కడ ఈ రోడ్డు మనం చూస్తున్నాము. ఈ రోడ్డు ఎందుకంటే హైవే రోడ్డు, ఫోర్ బై రోడ్డు, 360 ఇక్కడ ఉన్న కనీసం కాంట్రాక్ట్ నిమ్మకు నీరెత్తకుండా అతను చూద్దాము. ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయి, బైకుల యాక్సిడెంట్ జరుగుతున్నాయి, కార్ల నుంచి లారీ నుంచి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కాబట్టి దక్షిణమే ప్రభుత్వం కేసీఆర్ గారు దీని మీద ఉన్న ఇంజనీర్లకు ఆ తర్వాత అధికారులకు మీరు ఎందుకంటే సస్పెండ్ చేస్తారా, వాళ్ళని ఏం చేస్తారు, బిల్లులు ఆపుతారా, మరి రేపు హాస్పిటల్లో చికిత్సతోని కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు పనులు ఇరిగిన వాళ్ళు వాళ్ళందరూ ఈ రోజు వరకు మీ మీద కోర్టుకు పోయితే సిద్ధం ఉన్నారు. కాబట్టి నాయన కేసీఆర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇమీడియట్లీ ఈ కాంట్రాక్టు ఎవరో దక్షిణం ఉన్న కాంట్రాక్ట్ పిలిపించుకొని ఇక్కడ నీళ్ళ స్ప్రే, వాటర్ స్ప్రే అన్ని తీరులు చూడవలసిన అవసరము మీ మీద ఉన్నది. ఇలా తెలంగాణ ధనిక రాష్ట్రం ఉన్నది కాబట్టి మీరు చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఇమీడియట్ మేము ప్రజల నుంచి ప్రజల కోసం దండం పెట్టి మేము చెప్తున్నాము, కోరుకుంటున్నాము. అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయునికి గ్రామస్తులు, విద్యార్థిని, విద్యార్థుల హృదయాలలో స్థానం ఎప్పుడూ ఉంటుందని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చెన్నేడు ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు గరిమెల్ల అరుణ అన్నారు. రంగంపేట మండలం అచ్యుతాపురం ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తాతిపూడి సునీల్ కుమార్కు జగన్నాథ శాస్త్రి స్మారక అవార్డును గరిమెల్ల శుభలక్ష్మి అందజేశారు. అనంతరం పాఠశాల విద్యాభివృద్ధిలో సునీల్ కుమార్ చేసిన సేవలను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ కుమారి దంపతులకు శాలువా కప్పి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉమా మహేశ్వరరావు, ఉదయభాను, వినయ్ ప్రసాద్, గౌతమ్ కృష్ణ, ఏసమ్మ, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వచ్చేయండి, ఆస్థానం సాంగ్ ఒకటి ఉంది, రండి రండి మాస్టర్. చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.